పరిశుద్ధురా ప్రేమ గల తండ్రి, నమ్మకమైన ప్రభువా, ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మాతో ఉండండి, మాతో మాట్లాడండి, మా జీవితాలకు ఉపయోగకరమైన మాటలు ప్రభువా మీరే వినిపింప చేయమని యేసునామం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. సో ఈరోజు మనం డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి, డిఫరెంట్ ఏరియాస్ నుంచి మీట్ అయ్యాము. సో అందరం కూడా ఏ బ్యాక్గ్రౌండ్ అయినా ఏదైనా, వి ఆల్ బిలాంగ్ టు డిఫరెంట్ ఫ్యామిలీస్. సో ఈరోజు ఫ్యామిలీస్ గురించి కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి, మనం ఆలోచించాలని అనుకున్నాను నేను. ఎందుకంటే దేవుడు మొట్టమొదటి కుటుంబాన్ని ఏర్పరిచింది దేవుడు. ఆది కాండంలో మనం చూసినప్పుడు, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమై ఎందురు అని చెప్తున్నాడు. కాబట్టి అలాంటి ఫ్యామిలీస్, దేవునికి దైవికంగా ఉన్న కుటుంబాలు బైబిల్లో చాలా ఉన్నాయి. అయితే ఈరోజు సెషన్ కోసం నేను ఒక నాలుగు ఫ్యామిలీస్ ఎంచుకున్నాను. రెండు కృత నిబంధన నుండి, రెండు పాత నిబంధన నుండి. ఆ నాలుగు ఫ్యామిలీస్ నుండి మనం ఏం నేర్చుకోగలమో చూద్దాం. మా స్క్రీన్ షేరింగ్ కి ఇస్తారా అవకాశం? You can share now. Okay. సో గాడ్లీ ఫ్యామిలీస్ గురించి మనం చూసినప్పుడు, మొట్టమొదట అమ్రాము యొక్కబెదు గురించి ఆలోచిద్దాం. సో అమ్రాము యొక్కబెదు ఎవరంటే, మోషే తల్లిదండ్రులు. మనకి తెలిసినట్లుగా నిర్గమ కాండము 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మోషే జన్మ గురించి ఉంటుంది. అయితే అక్కడ వీళ్ళ పేర్లు రాయబడలేదు. 6వ అధ్యాయం 20వ వచనంలో, అలాగే 7వ అధ్యాయం 7వ వచనం మనం చూసినప్పుడు వీళ్ళు మోషే తల్లిదండ్రుల పేర్లు, మోషే తండ్రి అమ్రాము, ఆ తల్లి యొక్క బెదు అని మనకు అనిపిస్తుంది. కాబట్టి ఈ కుటుంబం గురించి మనం ఆలోచిద్దాం. మొట్టమొదట ఈ కుటుంబం గురించిన ప్రత్యేకతలు ఏంటంటే, మొట్టమొదటిగా మనం చూసినప్పుడు మనకు కనిపించేది వీళ్ళు లేవీయులు. అమ్రాము లేవీ సంతానము, యొక్క బెదు కూడా లేవీ సంతానము. ఆ యోసేపు ద్వారా వీళ్ళు ఈ ఐగుప్తులో ఉంటున్న యూదుల జనాంగం అన్నమాట. అయితే అది టైం ఎట్లాంటిదంటే, నిర్గమకాండ మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు మనకు కనిపిస్తుంది. నిర్గమకాండ మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు యోసేపును ఎరుగని క్రొత్తరాజు పరిపాలిస్తున్నాడు అని. అలాగే ఈ యూదుల సంఖ్య, జనాభా పెరిగిపోతుంది కాబట్టి వాళ్ళ సంఖ్యను తగ్గించాలని ఆ మంత్రసానులతో కూడా రాజుగారు చెప్పినట్లు మనం చూస్తాం. ఫరో అంటాం కదా రాజుని, చూస్తాము కానీ అది కూడా ఫలించలేదు. కాబట్టి 1వ అధ్యాయం ఆఖరి వచనంలో ఒక మాట అంటాడు, యూదులలో పుట్టిన ప్రతి మగపిల్లవాణిని నదిలో పారవేయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించాడు. అంటే ఇప్పుడు ఆ విషయం ఏంటంటే, యూదుల్లో ఒక అబ్బాయి పుడితే గనక అతన్ని చంపేయడానికి అందరికీ అధికారం ఉంది. ఒకళ్ళకి కాదు, అందరికీ అధికారం ఉంది. అందరికీ అంటే ఎవరు? ఎవరైనా సరే, ఐగుప్తీయులు ఎవరైనా సరే వచ్చి, ఒక్క నిమిషం, ఐగుప్తీయులు ఎవరైనా సరే ఆ బాబుని తీసుకుని వెళ్ళిపోయి నదిలో, నైల్ నదిలో పారేయచ్చు అన్నమాట. అలాంటి అవకాశం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. సో ఆ పరిస్థితుల్లో ఒకవేళ తల్లులు గర్భవతులు అయితే మగపిల్లవాడు ఉండకూడదు, అవ్వకూడదు అని ప్రార్థన చేశారేమో మనకు తెలియదు. కానీ ఏదేమైనా ఆ పరిస్థితిలో జరిగిన విషయం ఏంటంటే, వీళ్ళకి ఒక అబ్బాయి పుడతాడు. అప్పటికే వాళ్ళకి ఇద్దరు ఉన్నారు. మొట్టమొదట మిరియంకి సుమారుగా అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఒక 5-6 సంవత్సరాలు ఉంటాయని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆమె అహరోను కంటే పెద్దది. ఆ తర్వాత అహరోను సుమారుగా 3 సంవత్సరాలు ఉంటాయి. మనం ఎట్లా చెప్పగలుగుతున్నామంటే, అహరోను
ఆ మోషే కంటే 3 సంవత్సరాలు పెద్దవాడని మనం పైన చెప్పిన రిఫరెన్సెస్ చూస్తే మనకు అనిపిస్తుంది అన్నమాట. కాబట్టి మిర్యము అహరోను ఇద్దరు పిల్లలు ఉండగా వీళ్ళకి ఇంకొక అబ్బాయి పుట్టినట్లుగా చూస్తాము. అయితే ఇప్పుడు ఈ అబ్బాయి పుట్టినందుకు సంతోషించాల్సిన అవకాశం ఏమి లేదు ఇక్కడ. ఎందుకంటే ఈజిప్టు ఐగుప్తీయులు ఎవరైనా సరే వచ్చి ఈ బాబుని తీసుకెళ్లిపోయి నదిలో పారవేయచ్చు. అలాంటి దుర్భరమైన పరిస్థితిలో వీళ్ళ కుమారుడు పుట్టినట్లుగా చూస్తున్నాం. కాబట్టి భవిష్యత్తు చూస్తే భవిష్యత్తు అంతా అంధకారంగానే కనిపిస్తుంది. కానీ ఈ ఈ కపులు ఈ దంపతులు అమ్రాము యొక్క దంపతులు మనం చూసినప్పుడు వాళ్ళు చాలా విశ్వాసం కలిగిన వాళ్ళుగా మనం చూస్తున్నాం, విశ్వాస వీరులుగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ చిన్న అబ్బాయిని ఒక 3 నెలలు ఇంట్లోనే ఉంచుకున్నారు జాగ్రత్తగా. అక్కడ ఏమని ఉంటుందంటే మనం నిర్గమకాండం 2వ అధ్యాయం ఆ 10 వచనాలు చదివినప్పుడు ఈ ఆమె ఇంకా దాచలేక అంది. ఎందుకంటే చిన్నపిల్లలు మనకు తెలుసు ఇక్కడ చాలా మంది మదర్స్ ఉన్నారు, ఓ ఏడుస్తూ ఉంటారు. వాళ్ళని ఇంకా దాచలేక ఆమె ఏం చేసిందంటే ఒక బుట్టలో పెట్టి మళ్ళీ నైల్ నది ఆ ఒడ్డు మీద వదిలేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఏ నైల్ నదిలో అయితే పిల్లల్ని పారవేయండి వాళ్ళు చనిపోయేటట్లుగా అని ఫరో చెప్తున్నాడో అదే నైలు నదిలో పిల్లవాడు బ్రతకాలనే ఆశతో ఈమె ఒక బుట్టలో పెట్టి దాని చుట్టూ తారు అన్ని రాసి అంటే నీళ్లు లోపలికి వెళ్లకుండా పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఒకవేళ దేవుడు ఆ విధంగా నడిపించి ఉండొచ్చు. అంటే మనం ప్రార్థనా పనులు వీళ్ళు విశ్వాస వీరులు మాత్రమే కాకుండా ప్రార్థనా పనులైన దంపతులుగా కూడా మనకు అర్థమవుతుంది. ఎక్కడో దాయటం కాదు, నైల్ నది దగ్గరే ఆ పొదల్లో పెట్టినట్లుగా మనం చూస్తాం. అంతేకాకుండా మిరియంని పంపించింది ఏం జరుగుతుందో చూద్దామని. అంటే అప్పటికే కూతుర్ని చక్కని ట్రైనింగ్ లో ఉంచింది అనమాట, ఇలా చేద్దాము నువ్వు వెళ్ళి దగ్గరగా దాక్కునుండు, ఒకవేళ పరిస్థితులు అనుకూలంగా ఉంటే మన ఐడెంటిటీ చెప్పు కానీ లేకపోతే ఏం జరుగుతుందో చూద్దామని మిరియంని ఆమె ట్రైనింగ్ ఇచ్చినట్లుగా చూడగలం. సో తల్లి యొక్క బాధ్యత మనం గమనిస్తే బిడ్డలను కనటం మాత్రమే కాకుండా బిడ్డల సంరక్షణ మాత్రమే కాకుండా బిడ్డలకు సరైన ట్రైనింగ్ ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూడగలం. సో ఆ తర్వాత మనకు తెలుసు ఫరో కూతురు వస్తుంది, అయ్యో వీడు హెబ్రీ వాడే అని అనుకుంటుంది. ఎలాగా అని అనుకుంటున్నప్పుడు వెంటనే ఈ పాప ఈ మిరియం వచ్చేసి నేను నీ కోసం ఈ పిల్లవాడిని పెంచడానికి ఒక దాదిని తీసుకురానా అంటుంది. అంటే చూడండి ఆ సమయ స్ఫూర్తి, అంటే మిరియంకి ఆ ఆలోచన దేవుడిచ్చిన ఆలోచనగా మనం తీసుకోవచ్చు. ఒకవేళ తల్లి ఇచ్చిన ట్రైనింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఆ వెళ్ళిపోయి ధైర్యంగా, ఎందుకంటే వాళ్ళు ఫరో అంటే ఫరో కుమార్తె అంటే ఆమె వాళ్ళు రాజవంశానికి చెందిన వాళ్ళు, వీళ్ళు యూదులు, వీళ్ళని చంపేద్దామని చూస్తున్న పరిస్థితుల్లో ఈ చిన్నమ్మాయి ఒక 5-6 ఇయర్స్ ఉంటాయంటే ఆమె వెళ్ళి అడుగుతుంది నేను ఒక దాదిని తీసుకురానా అని. ఆమె యొక్క ధైర్యాన్ని మిరియం యొక్క ధైర్యాన్ని కూడా మనం అక్కడ చూడగలం. మరి అంటే ఫైనల్ గా ఇదంతా దేవుని యొక్క ఏర్పాటుగా మనకు అనిపిస్తుంది. కాబట్టి ఆమె వెంటనే తీసుకురామని చెప్పినప్పుడు యొక్కబెదుని తీసుకొస్తుంది. అప్పుడు ఫరో కుమార్తె అనే మాట గమనించండి, ఈ పిల్లవాడిని నువ్వు తీసుకెళ్లి నా కోసం పాలిచ్చి పెంచు నీకు జీతం ఇస్తాను అంటుంది. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఆ మాట, ఎందుకంటే తనకన్నా బిడ్డకే తను పాలిచ్చి జీతం తీసుకుంది. జీతం అంటే మామూలు జీతం అవ్వదు, ఎందుకంటే ఫరో కుమార్తె ఇస్తున్న జీతం అది, రాజులు ఇచ్చే జీతం కాబట్టి చాలా ఎక్కువ డబ్బులు కూడా ఆమె దొరికిండొచ్చు. అటు ఆ విధంగా తల్లి ఆ బిడ్డను తీసుకెళ్లి ఆ బిడ్డకి పాలు ఇచ్చి పెంచినట్లుగా మనం చూడగలం. ఒకవేళ ఒక 4 సంవత్సరాలు లేకపోతే 5 సంవత్సరాలు అట్లా ఆ బిడ్డను పెంచి ఉండాలి, ఎందుకంటే ఆ రోజుల్లో ఒక 5 ఇయర్స్ వరకు వాళ్ళు పాలు ఇచ్చేవాళ్ళు. అంతేకాకుండా మనం గమనిస్తే బాలుడు పెద్దవాడైనప్పుడు తీసుకొచ్చినట్లుగా ఉంటుంది. తర్వాత ఆ తక్కువ టైం అంటే తల్లి దగ్గర ఉన్న ఆ తక్కువ సమయంలోనే ఆ మోషే తన ప్రజల గురించి వాళ్ళకి దేవుడిచ్చిన వాగ్దానాల గురించి చాలా విషయాలు నేర్చుకున్నాడు కాబట్టి తల్లి ఆ చిన్న వయసులోనే అంటే అర్జెంట్ గా నేర్పించింది అనమాట. దేవుని వాక్యం అర్జెంట్ గా నేర్పించింది, దేవుని ప్రణాళికలు తెలియజేసింది. ఎందుకంటే మళ్ళీ తను ఆ బాబుని చూడలేకపోవచ్చు, మళ్ళీ తను కలవలేకపోవచ్చు, ఒకవేళ కలిసినా కూడా మళ్ళీ చెప్పే అవకాశం లేదు కాబట్టి ఆ చిన్న వయసులో ఒక 4-5 సంవత్సరాల లోపల ఆమె ఏదైతే చెప్పదలుచుకుందో, ఏదైతే మాటలు నేర్పించదలుచుకుందో, దేవుని గురించిన విషయాలు ఏవైతే చెప్పదలుచుకున్నావు అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. సో ఆ రకంగా తల్లి ఎంతో చక్కగా ఆ బిడ్డకు ట్రైనింగ్ ఇచ్చినట్లుగా మనం చూడగలం. సో మళ్ళీ ఆమె
ఈమెకి అంటే తల్లిదండ్రులు ఇదేంటంటే కనీసం వాళ్ళ పేరు పెట్టే అర్హత కూడా లేదు. మళ్ళీ తీసుకెళ్తుంది, నీళ్ళలోంచి తీసాం కాబట్టి ఇతన్ని మోషే అని ఫరో కుమార్తె పేరు పెట్టినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఎంత ఆశ్చర్యం అంటే ఈ కుటుంబం గురించి మనం గమనిస్తే వాళ్ళు అంటే చాలా ప్రాణాంతకమైన పరిస్థితుల్లో బిడ్డను కన్నారు, కానీ ఆ బిడ్డని విశ్వాసంతో తీసుకొచ్చి నైల్ నదిలో పెట్టినట్లుగా మనం చూస్తున్నాము. సమయస్ఫూర్తితో మిరియం చక్కగా యాక్ట్ చేసినట్లుగా చూస్తున్నాము. ఫరో కుమార్తె కరుణించింది, కాబట్టి ఇదంతా దేవుని ప్లాన్ అన్నమాట. కాబట్టి మనము దేవుని మీద ఆధారపడినప్పుడు, మనము దేవుని మీద ఆధారపడి ధైర్యంగా ఉన్నప్పుడు, మనం దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు తప్పకుండా తన బిడ్డలను కాపాడుతాడు అనే విషయం ఈ కుటుంబం గురించి మనకు అర్థమవుతుంది. సో మనం ఏం నేర్చుకుంటాం, మొట్టమొదటిగా భక్తిగల కుటుంబంగా మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు ఉపయోగించారు. వాళ్ళు అంటే మేము విశ్వాసం అని చెప్పడం కాకుండా క్రియల్లో వాళ్ళ విశ్వాసాన్ని చూపించినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఆ పిల్లల్ని ముగ్గురిని కూడా అంటే మిరియము, అహరోను, మోషే ముగ్గురిని కూడా దేవుని క్రమశిక్షణలో పెంచినట్లుగా చూస్తున్నాం. ఎందుకంటే చాలా ఆశ్చర్యంగా మనం మీకా పుస్తకంలో 6:4 మనం చూసినప్పుడు వీళ్ళు ముగ్గురిని నాయకులుగా చెప్తాడు అక్కడ. అంటే వీళ్ళు ముగ్గురు లీడర్స్, నాయకులు, ఈ ఇస్రాయేలీల్ని కనాన్ దేశానికి తీసుకెళ్తానికి. అట్లాగే ప్రవక్తలు అనే విషయం కూడా చెప్పబడింది. అహరోను అయితే యాజకుడు. కాబట్టి తల్లిదండ్రులు చూడండి, ఎన్ని కష్టాలు పడినా కూడా బిడ్డల విషయంలో ఎంతో ధన్యులని చెప్పచ్చు. అలాంటి ధన్యకరమైన కుటుంబం ఈ కుటుంబంగా మనం చూస్తున్నాము. సో మన కుటుంబాలు కూడా ధన్యతగా ఉండాలంటే మన విశ్వాసం కలిగి ఉండాలి, అలాగే ప్రార్థనా పరులమై ఉండాలి. అంతేకాకుండా మనకు దేవుడిచ్చిన బిడ్డల్ని దేవుని క్రమశిక్షణలో పెంచగలగాలి. తర్వాత ఇంకొక కుటుంబం గురించి మనం చూద్దాం. ఒక్క నిమిషం అని తిన్నాను. ఆ తర్వాత మనము ఇంకో కుటుంబం గురించి చూద్దాం. ఇంకో కుటుంబం ఎవరంటే, మీకు స్క్రీన్ కనిపిస్తుందండి, కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినట్టు. ఓకే, ఆ తర్వాత మనం రెండో కుటుంబంగా జకరియా ఎలిజబెత్ కుటుంబాన్ని చూడొచ్చు. ఇది మనం లూకాసు వార్త 1:1 ఈ కుటుంబం గురించి మనం చూస్తాం. వీరు కూడా ఇద్దరు లేవి కుటుంబానికి చెందిన వాళ్ళే. అయితే వీళ్ళు అప్పటికే చాలా వృద్ధులు, అంటే పిల్లలు పుట్టే వయసు కూడా దాదాపు అయిపోయిన పరిస్థితిలో ఉన్నారు. జకరియా గురించి చెప్పబడిన మాట ఏంటంటే, జకరియా యాజకుడు అని కనిపిస్తుంది మనకు. వాళ్ళకి పిల్లలు లేరు. చాలా ప్రార్థనాపూర్వకమైన కపుల్గా మనం చూడవచ్చు. ఎందుకని, దేవదూత జకరియాకి కనిపించినప్పుడు జకరియా నీ ప్రార్థన వినబడినది అంటుంది. అంటే వీళ్ళకి వయసు అయిపోయింది, ఇంకా పిల్లలు పుట్టకపోవచ్చు అని అనుకున్నారు, కానీ వాళ్ళు ఇంకా ప్రార్థన చేస్తానే ఉన్నారు. అంటే ప్రార్థనలో ఉన్న పట్టుదల, వాళ్ళ విషయంలో మనకి కనిపిస్తుంది. ఇంకా ప్రార్థన చేస్తున్నారు. అంతేకాకుండా ప్రజల్లో చాలా అవమానం. ఈ రోజుల్లోనే పిల్లలు లేకపోతే చాలా మంది, ముఖ్యంగా స్త్రీలు అడుగుతూ ఉంటారు, అమ్మ ఇంకేం విశేషం లేదా, ఇంకా డాక్టర్ చూపించుకోలేకపోయారా, అలా ప్రశ్నలు వేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎంతో అంటే అసలు ఆ దంపతులకి పిల్లలు లేరనే బాధ కంటే అందరూ అడుగుతున్న బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ కూడా అదే జరుగుతుంది అన్నమాట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ప్రజల్లో తనకు కలిగిన అవమానం అని రాస్తుంది ఎప్పుడు ఎలిజబెత్ గర్భవతి అయిన తర్వాత. సో అలాంటి అవమానం పొందుతున్న పరిస్థితుల్లో కూడా వాళ్ళ యొక్క విశ్వాసంలో ఏ రకమైన మార్పు లేనట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి దేవుని టైంలో దేవుడు జవాబు ఇచ్చాడు. వీళ్ళు మరి పెద్దవాళ్ళు అయిపోయారు, పిల్లలకనే వయసు కూడా దాటిపోయింది, కానీ ప్రార్థన చేస్తానే ఉన్నారు. సో కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా అలాగ మనం చేసే ప్రార్థనకి జవాబులు చాలా లేట్గా వస్తూ ఉంటాయి. అనుకోవచ్చు, చుట్టుప్రక్కల వాళ్ళు కూడా అంటూ ఉంటారు, మీరు భక్తిగా ఉన్నారు కదా,
మీరు రోజు ప్రార్థన చేసుకుంటారు కదా, ఇంత చిన్న విషయంలో కూడా దేవుడు మీ ప్రార్థనను అంగీకరించలేదా అని అనేవాళ్ళు ఉంటా ఉంటారు. మనం చూస్తూ ఉంటాం అలాంటి పరిస్థితులు. కానీ మనకు తెలియదు, ఎందుకంటే మనకు దేవుని ఉద్దేశం మనకు తెలియదు, ఏం జరుగుతుందో మనకు తెలియదు. అయితే కొన్నిసార్లు దేవుడు వెంటనే జవాబు ఇవ్వడు అనే విషయం కనిపిస్తుంది. మనం ఇందాక చెప్పుకున్న కుటుంబం, ఆ అమ్రాము యోకెబెద కుటుంబంలో చూసినప్పుడు వాళ్ళు బిడ్డను కన్నారు, ప్రార్థన చేశారు, దేవుడు ఆన్సర్ ఇచ్చారు, చాలా సింపుల్ గా జరిగిపోయింది. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ కపుల్ చాలా వృద్ధాప్యంలోకి వచ్చేసారు, ప్రార్థన చేస్తానే ఉన్నారు కానీ దేవుని జవాబు రాలా. ఈ లోపల మనకు కూడా ఒక రకమైన ఆ విసుగుదల వచ్చేయచ్చు. అంతేకాకుండా ఆ చుట్టుప్రక్కల వాళ్ళు అనే మాటలు ఉంటాయి, అదేంటి మీరు ప్రార్థన చేసుకుంటున్నారు కదా, మీరు బిలీవర్స్ కదా, దేవుడు ఏంటి మీకు ఈ జవాబు ఇవ్వలేదని చుట్టుప్రక్కల వాళ్ళు అడిగే పరిస్థితులు చాలా ఉంటాయి. కానీ గాడ్స్ టైం అనేది ఒకటి ఉంది అనేది మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. ప్రసంగి 3వ అధ్యాయంలో ఉంటుంది కదా, ప్రతి దానికి సమయము కలది, 3వ అధ్యాయం 1వ వచనంలో. కాబట్టి దేవుని సమయం అది. మనం అనుకోవచ్చు ఇదేంటి పిల్లలు, చిన్నపిల్లల మనకి వయసులో ఉన్నప్పుడు పిల్లలు పుట్టాలి కదా, అది కదా దేవుని మన టైం, మంచి టైం అని. కానీ ఆయన సమయం వేరే, ప్రతి దానికి సమయం కలదు అని చెప్తున్నాడు. కాబట్టి ఆ విధంగా ఎలిజబెత్ కి గర్భవతి అవుతుంది అనే విషయాన్ని చెప్పినట్లుగా చూస్తున్నాము. దాన్ని వాళ్ళిద్దరూ యాక్సెప్ట్ చేస్తారు, సంతోషపడతారు. అలాగే ఒక 6 నెలలు గడిచిన తర్వాత చూస్తే మనము మరియకి, లోకాసువార్త 1వ అధ్యాయంలోనే మనకి ఇదంతా కనిపిస్తుంది. మరియకు కూడా దేవదూత కనిపించి నీకు కుమారుడు పుడతాడని చెప్పినప్పుడు ఆమె వెంటనే ఏం చేస్తుందంటే ఎలిజబెత్ ఇంటికి వెళ్తుంది. ఎలిజబెత్ తనకి బంధువు, ఎలిజబెత్ ఇంటికి వెళ్తుంది. అక్కడ చూడండి, ఆ మరియా ఇంచుమించు 3 నెలలు అక్కడ నివసించను అని ఉంటుంది. అంటే 3 నెలలు ఆ మరియను ఉంచుకుని వాళ్ళు ఆతిథ్యం ఇచ్చినట్లుగా చూస్తున్నాము. అంటే వచ్చి ఆతిథ్యం ఇవ్వటం మాత్రమే కాదు, ఈమె మరియ చాలా చిన్న అమ్మాయి, టీనేజ్ గర్ల్ అంటాం కదా, ఒకవేళ 13 నుంచి 15 సంవత్సరాలు ఉండి ఉండొచ్చు. మరి ఎలిజబెత్ వయసు మనం ఆలోచిస్తే బిడ్డలు లేరు, అది ఇదంతా మనం చూసినప్పుడు కనీసం ఆమెకి 50 ఏళ్ళు ఉండొచ్చు. సో 50 ఏళ్ళు ఆమె మరియతో, మరియని చక్కగా ఉంచుకుని ఆమెకు కావాల్సిన విషయాలన్నీ, ఆమెకి దేవుని గురించిన విషయాలు చెప్పుండొచ్చు, ఈ ప్రెగ్నెన్సీ గురించి ఎలాగ కేర్ తీసుకోవాలో చెప్పుండొచ్చు మంచిగా. ఒకవేళ మరి యోసేపు వద్దంటే నా పరిస్థితి ఏంటంటే దానికి కూడా జవాబు చెప్పుండొచ్చు. చాలా విషయాల్లో ఆమె మరియని కౌన్సిల్ చేసినట్లుగా మనం ఊహించవచ్చు. లేకపోతే 3 నెలలు వాళ్ళు ఏం మాట్లాడుతారు. కాబట్టి ఇక్కడ ఆతిథ్యం ఇచ్చింది, మొట్టమొదటి ఆతిథ్యం ఇచ్చినట్లుగా చూడగలం. ఆతిథ్యం చేయే మరొకటి అట్టి వారు తెలియకే దేవదూతలకు ఆతిథ్యం చేసిన హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. కాబట్టి క్రైస్తవ కుటుంబానికి ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన లక్షణం ఆతిథ్యం ఇవ్వడం. అనేక మంది మన ఇంటికి వచ్చి మన దగ్గర ఆతిథ్యం తీసుకునే వాళ్ళుగా ఉన్నప్పుడు మన కుటుంబం కూడా బ్లెస్ చేయబడుతుంది. తర్వాత మనం గమనిస్తే అక్కడ నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది, హ్యూమిలిటీ. మరియ దగ్గర ఈమె చాలా వినయం చూపించినట్లుగా చూస్తాం. చూడండి, వీళ్ళిద్దరి జీవితాలను మనం కంపేర్ చేస్తే మరియ చిన్న అమ్మాయి, ఎలిజబెత్ వయసులో పెద్దది. మరియ కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పబడిన విషయాలు ఏమీ లేవు, కానీ ఎలిజబెత్ యాజకుల కుటుంబానికి సంబంధించింది. తర్వాత మరియ పేదరాలు, పేదరాలని మనం ఎలా చెప్పగలం, యేసుక్రీస్తు జన్మించిన తర్వాత వాళ్ళు పావురాలు తీసుకెళ్లి అర్పిస్తారు, కాబట్టి అది పేదవాళ్ళు ఇచ్చే అర్పణ. కాబట్టి మరియ పేదరాలు, ఎలిజబెత్ పేదరాలు అవడానికి అవకాశం లేదు, ఎందుకంటే యాజకుని కుటుంబం, యాజకుని భార్య కాబట్టి. తర్వాత వీళ్ళు చాలా కాలం బట్టి భక్తి జీవితంలో ఉన్నారు, ఎలిజబెత్ జకరియా. మరియ చిన్న అమ్మాయి, అప్పుడే దేవుని గురించి తెలుసుకుని ఉండొచ్చు, దేవునికి పూర్తిగా తను సమర్పించుకుని ఉండొచ్చు. ఇప్పుడు మరి ఇది రెండు విషయాలు మనం చూసినప్పుడు ఎలిజబెత్ అన్ని విషయాల్లో మరియ కంటే సీనియర్, మరియ చాలా చిన్న అమ్మాయి. కాబట్టి మనమైతే, మనం ఆ పరిస్థితిలో ఉంటే ఒకవేళ మనం అనుకోవచ్చు, మనం పెద్దవాళ్ళం కదా, మనం సీనియర్స్ కదా, యేసు ప్రభు తల్లి నేనవ్వాలి, బాప్తిస్మిచ్చే యోహాన్ తల్లి ఆమె అవ్వాలని అనుకోవచ్చు. కానీ మరి అట్లా అనుకున్నట్లుగా మనం చూడం, ఎందుకంటే అక్కడ ఆ మరియ వచ్చినప్పుడు ఆమె అంటుంది, నా ప్రభు తల్లి నా యద్దకు వచ్చి నాకు ఎలాగూ ప్రాప్తించను అంటుంది. అంటే ఆమె అది రికగ్నైజ్ చేసింది, నా ప్రభు తల్లి అని. నీవు ధన్యురాలు అందు, జనులందరూ నిన్ను ధన్యురాలు అందు అంటారు. కాబట్టి ఆ విధంగా అంటే మరియని చాలా ఉన్నతమైన స్థితిలో పెట్టి
ఆమె మాట్లాడుతున్నట్లుగా చూడగలం. అలాంటి వినయ విధేయతలు ఈ రోజుల్లో మనం నేర్చుకోగలమా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. తనకంటే వయసులో మరి కుటుంబ రీత్యా లేకపోతే సాంఘిక పరిస్థితుల దృష్ట్యా చూసినా ఇందులో చూసినా కూడా మరియా చాలా చిన్నది, కానీ మరియకు ఉన్న ఆధిక్యత ఏంటంటే నా ప్రభు తల్లి అని చెప్తున్నామె. అంటే ఆ తర్వాత నీ మాట నా చెవిని వినబడగానే నా గర్భంలో శిశువు గంతులు వేసను అని చెప్తుంది. కాబట్టి ఎలిజబెత్ కి అంతా అర్థమైపోయింది, పరిస్థితి అంతా అర్థమైంది. కానీ ఆమెలో అలాంటి అంటే స్త్రీ సహజమైన అసూయ గాని అలాంటి ఆలోచన ఏమీ లేకుండా దేవుడు తనకిచ్చిన ఆ పరిస్థితిని బట్టి తను సంతోషిస్తూ మరే విషయంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నట్లుగా చాలా తనని తను తగ్గించుకున్నట్లుగా మనం చూడగలం. సో ఇది కూడా మనము ఈ కుటుంబం నుంచి మనం నేర్చుకోగలిగిన విషయం. ఆ తర్వాత కుమారుడు పుట్టినప్పుడు వారి ఇరుగు పొరుగు వారిని బంధువులను సంతోషించిరి అని అంటాడు. కాబట్టి ఇరుగు పొరుగు వారితో బంధువులతో కూడా మంచి రిలేషన్షిప్ ఉంచుకున్నట్లుగా మనం చూడగలం. కొన్నిసార్లు మన క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉంటామంటే, ఒకవేళ మన ప్రక్కన క్రైస్తవేతరులు ఉంటే అమ్మో వాళ్ళతో మాట్లాడితే ఏమవుతుందో అన్నట్లుగా కొంచెం మన పిల్లల్ని దూరంగా పెడతా ఉంటాం. కానీ ఇక్కడ అలా కనిపించదు, వాళ్ళు ఇరుగు పొరుగు వారితో బంధువులతో కూడా మంచి సంబంధాలు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది కూడా మనం ఈ కుటుంబం నుంచి నేర్చుకోవచ్చు. మన విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకుంటూనే మనం ఇతరులతో మంచి రిలేషన్షిప్ కలిగి ఉండాలి అనే విషయం మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి వీళ్ళు ఇక్కడ సంతోషిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ కుమారుడికి పేరు ఎవరు పెట్టారు? దేవుడే పెట్టాడు. నీవు అతనికి యోహాను అని పేరు పెట్టదు అని చూడండి. పేరు పెట్టడంలో డిఫరెన్సెస్ మనం చూస్తే, మోషే అంత గొప్ప నాయకుడు కానీ మోషేకు ఒక అన్యురాల్ పేరు పెట్టింది. మోషే అని అన్యురాల్ పేరు పెట్టింది. ఇక్కడ బాప్తిస్మిచ్చే యోహానికి యోహాను అని దేవుడే పేరు పెట్టినట్లుగా మనం చూస్తున్నాము. ఆ తర్వాత మనం గమనిస్తే ఈ యోహాన్ని చాలా ఒక క్లిష్టమైన చాలా ప్రాముఖ్యమైన పని అయినప్పటికీ కూడా చాలా క్లిష్టమైన పనికి దేవుడు ఎన్నుకున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ముందు మనం మాట్లాడుకున్న మోషే గురించి చూస్తే, మోషేని దేవుడు బ్లెస్ చేశాడు, మోషేని దేవుడు నాయకుడిగా తీసుకెళ్లాడు. మోషే కూడా కొన్ని కష్టాలు పడినప్పటికీ ఇస్రాయేలీలకు నాయకుడిగా ఇతన్ని మనం చూడగలుగుతున్నాం. అయితే ఇక్కడ బాప్తిస్మిచ్చే యోహాన్ గురించి చూసినప్పుడు అంత పెద్ద నాయకత్వం ఏమి కనిపించదు. సర్పసంతానమా అంటాడు, తర్వాత దేవుని ఉగ్రతను తప్పించుకోండి అంటాడు, ట్రీట్ చేస్తాడు. అంటే గాడ్స్ ర్యాత్, దేవుని యొక్క ఉగ్రత మీ మీదకి వస్తుందని ట్రీట్ చేస్తాడు. అంతేకాకుండా అరణ్యంలో కేకవేయి ఒకని శబ్దము, అంటే యేసు ప్రభువుకి ముందు వచ్చే ఒక వ్యక్తిని అని చెప్తున్నాడు. ఆయన చెప్పుల వారును విప్పుటికైనను నేను అర్హుడను కాను. అంటే తనకు తను ఆయన దేవుడితో ఎన్నుకొనబడిన వ్యక్తి అయినప్పటికీ కూడా యేసు ప్రభు దగ్గర తను చాలా చిన్నవాడిని అనే విషయాన్ని తను చూపిస్తున్నాడు. నేను నీతో బాప్తీసం పొందవలసిన వాడిని కదా అంటాడు యేసు ప్రభుతో. కాబట్టి అలాంటి హ్యూమిలిటీ, అంటే ఎలిజబెత్ కి ఏదైతే హ్యూమిలిటీ ఉందో, వినయ విధేయతలు ఉన్నాయో, అవే మనము బాప్తిస్మిచ్చే యోహాన్ విషయంలో కూడా చూస్తాము. కాబట్టి సాంఘిక పరంగా వరల్డ్లీగా లోకరీతిగా మనం చూస్తున్నప్పుడు బాప్తిస్మిచ్చే యోహాను బ్లెస్సెడ్స్ అని అనగలమా? దీన్ని దేవుడు చాలా దీవించాడు, చాలా ఆశీర్వదించాడు అని అనగలమా? కానీ దేవుడు దీవించాడు, దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకంటే ఆశీర్వాదము అనేది ఊరికినే అంటే ఫిజికల్ గా మనకి ఏదో మంచి బట్టలు, మంచి ఉద్యోగము, లేకపోతే మంచి పేరు ఉండటం కాదు. కానీ దేవునితో ఎన్నుకోనబడి దేవుడు అప్పగించిన పని చేయటమే ఆశీర్వాదం. అబ్రహాంతో కూడా అంటాడు కదా దేవుడు, నీ ద్వారా జనములు ఆశీర్వదింపబడును అని. కాబట్టి మన ద్వారా ఏదైతే జరుగుతుందో, మన ద్వారా అనేకులు ఎట్లాగే దేవుని తెలుసుకుంటారు, అదే ఆశీర్వాదం. అంతేగాని లోకరీతిగా మనం ఏదో ఒక మంచి పొజిషన్ లో ఉండటం అనేది ఆశీర్వాదం అయితే, క్రైస్తవేతరులు చాలా మంది మంచి పొజిషన్స్ లో ఉన్నారు, క్రైస్తవేతరులు చాలా మంది ధనవంతులుగా ఉన్నారు. చాలా సార్లు మనం బయట పబ్లిక్ మీటింగ్స్ లో కానీ టీవీల్లో కానీ వింటా ఉంటాం, యేసు ప్రభుని నమ్ముకోండి మీకు మీ అప్పులన్నీ తీరిపోతాయి, మీ సమస్యలన్నీ తీరిపోతాయి, మీరు మంచి సుఖంగా ఉంటారు. బైబిల్ అక్కడ చెప్పబడాలి ఆ విషయం. క్రీస్తు యేసునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయు మీకు అనుగ్రహింపబడిన అని ఉంటుంది వాక్యంలో. కానీ క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచటము, ఆయన పక్షమున శ్రమ పడటం, ఈ రెండు కలిసి ఒకటే ప్యాకేజీ. అది మీకు అనుగ్రహం, మీకు అది గిఫ్ట్ గా ఇవ్వబడింది.
అంతేగాని యేసు ప్రభు నమ్ముకోండి మీకు అంతా మంచి జరుగుతుంది ఎక్కడా లేదు. మన ఓల్డ్ టెస్టమెంట్ లో గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడి అంటాడు దావీదు. అంటే గాఢాంధకారపు లోయలో సంచరించడం అనేది జరుగుతుంది బిలీవర్స్ కి విశ్వాసులకి ప్రభు నమ్ముకున్న వాళ్ళకి గాఢాంధకారపు లోయలు ఉంటాయి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కానీ దాని నుండి దేవుడు మీకు విడిపిస్తాడు. ఒకవేళ అదే కనుక దేవుని చిత్తం అయితే అతని జీవితంలో దాన్ని సంతోషంగా అనుభవించడానికి కావలసిన కృపను కూడా అనుగ్రహిస్తాడు. అలాగ మనం చూసినప్పుడు బాప్తిస్మిచ్చే యోహాను లోకరీతిగా ఏదో పెద్ద ఆశీర్వాదం పొందినట్లుగా మనకు అనిపించదు కానీ దేవుడు ఎన్నుకొని ఏ పని కోసమైతే యోహాన్ని ఎన్నుకున్నాడో ఆ పనిని అతను నమ్మకంగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా మనం చూస్తే అసలు అతని మరణం గురించి కూడా కేవలం ఒక తప్పు పని ఒక ఇమ్మోరల్ పని ఒక అనీతికరమైన పని ఒకరి భార్యని హేరోదు ఉంచుకున్నాడనే విషయం చెప్పినందుకు గాను వాళ్ళు కసిపట్టి ఆయన తలని నరికినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఒక మంచి మాట ఒక రైచియస్ థింగ్ దేవుని గురించిన ఒక ఖచ్చితమైన మాట చెప్పినందుకు ఆయన తలని తీసేసినట్లుగా చూస్తున్నాం. అప్పటికి మరి వీళ్ళు అప్పటికే వృద్ధులు కాబట్టి ఒకవేళ జకరియా ఎలిజబెత్ ఆ టైంకి బ్రతుకున్నారో లేదో మనకు వాక్యంలో ఎక్కడ రాయబడలేదు. కానీ మనం గమనించవలసిన విషయం ఏంటంటే బాప్తిస్మిచ్చే యోహాను దేవునితో ఎన్నుకోబడ్డాడు మోషే కూడా దేవునితో ఎన్నుకోబడ్డాడు. తేడా చూడండి ఇద్దరు అంటే అమ్రాము యొక్కబెదు దేవునిలో భయభక్తులు కలిగిన దంపతులే జకరియా ఎలిజబెత్ కూడా దేవునిలో భయభక్తులు కలిగిన దంపతులే. కానీ బిడ్డల విషయంలో ఆ మోషే విషయంలో కానీ లేకపోతే మిరియము అహరోను ఆ మోషే ముగ్గురు విషయంలో దేవుని యొక్క ఏర్పాటు వేరుగా ఉంది. ఆ బాప్తిస్మిచ్చే యోహాన్ విషయంలో దేవుని యొక్క ఏర్పాటు వేరుగా ఉంది. మనందరం ఒకవేళ మనకు పిల్లలు ఉంటే మోషే లాగా లీడర్స్ అవ్వాలని మనం అనుకోవచ్చు. కానీ బాప్తిస్మిచ్చే యోహాన్ లాంటి కుమారులు కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అంటే కష్టాల కోసమే కొంతమంది పుట్టినట్టుగా కనిపిస్తుంది అలాంటి పరిస్థితి. కానీ మనం పరలోకంలో బాప్తిస్మిచ్చే యోహాన్ చూసినప్పుడు దేవుడు అలాంటి పరిస్థితులు ఎందుకు కలిగించాడు అనేది మనకు అర్థమవుతుంది. లోకంలో మనకు అర్థం కాకపోయినా ఆయన మార్గాన్ని సరళం చేయడం కోసం ఆయన ఎన్నుకున్నాడు అంతే. కాబట్టి ఎందుకు ఆ జకరియా ఎలిజబెత్ అంత మంచి యాజక వంశంలో పుట్టినప్పుడు ఇలా ఎందుకు చేశాడంటే దానికి మనకి దేవుణ్ణి క్వశ్చన్ చేసే అధికారం మనకి లేదు. ఎందుకంటే ఆయన కుమ్మరి మనం మంచి వారం. కానీ మనం చేయవలసిన పనల్లా మనకి ఏ పని అయితే అప్పజెప్పబడిందో దాన్ని సక్రమంగా దేవునికి అనుకూలంగా నెరవేర్చడం మాత్రమే అనేది కుటుంబం నుంచి మనం నేర్చుకోవచ్చు. కాబట్టి మనం ఇంకొకసారి ఈ విషయాలు గమనిస్తే ప్రార్థనలో పట్టుదల ఉన్నట్లుగా మనం చూడగలం. జకరియా నీ ప్రార్థన వినబడింది అంటున్నాడు. ఆ తర్వాత ఇతరులతో మంచి సంబంధం కలిగి ఉన్నట్లుగా చూస్తున్నాం. ఆ తర్వాత బిడ్డని దేవుని యొక్క క్రమశిక్షణలో పెంచారు. నాజీరు అనే మాట అక్కడ లేకపోయినా అతను ద్రాక్ష రసం త్రాకూడదు మద్యం త్రాకూడదు అవన్నీ చూసినప్పుడు ఆ కండిషన్స్ అన్ని అన్నిట్లో అతన్ని పెంచినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత కూడా బాప్తిస్మిచ్చే యోహాను విషయంలో చూస్తే ఏముంది, సరైన బట్టలు లేవు, మొలకు తోలు తట్టి సరైన ఆహారం లేదు, ఏమీ లేదు. కానీ దేవుడు ఎన్నుకున్న వ్యక్తి. సో ఒకవేళ ఇలాంటి బిడ్డల్ని మన బిడ్డలకు ఇలాంటి పరిస్థితి ఏర్పరిస్తే మనం దేవుణ్ణి స్తుతించగలమా, మనకే ఇలాంటి పరిస్థితి ఏర్పరిస్తే మనం దేవుణ్ణి స్తుతించగలమా అనేది మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాల్సిన విషయం. ఏదైనా జకరియా ఎలిజబెత్ కూడా ధన్యకరమైన ఒక కుటుంబంగా మనం తీసుకోవచ్చు. కాబట్టి క్రొత్త నిబంధనలో కుటుంబం కదా, మూడో కుటుంబంలోకి వెళ్దాం. ఊరికే మూడు కుటుంబాలను ఎన్నుకున్నాను నేను. మనోహ తన భార్య, ఇది మనకి న్యాయాధిపతులు 13వ అధ్యాయంలో మాత్రమే కనిపిస్తుంది. మనోహ అతని భార్య, భార్య పేరు రాయబడలేదు కాబట్టి మనకు తెలియని విషయాల గురించి మనం ఎక్కువ ఆలోచించక్కర్లా. బైబిల్లో తెలిసిన విషయాలు ఆలోచిస్తే సరిపోతుంది. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు లేనివి ఆలోచించి ఊహించి ఏదేదో ఇలా జరిగింది అనే కంటే ఉన్నది బైబిల్లో ఉన్నట్టుగా నేర్చుకోవడం చాలా మంచిది. సో ఈ కుటుంబాన్ని మనం గమనిస్తే చూడక కూడా మనకు అనిపిస్తుంది చక్కటి ప్రార్థనా పనులు అని కనిపిస్తుంది. వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నట్లుగా ఆ 13వ అధ్యాయంలోనే మనకు అనిపిస్తుంది. 13వ అధ్యాయం 14వ అధ్యాయం కొన్ని వచనాలు ఈ కప్పుల గురించి మనకు రాయబడి ప్రేయర్ఫుల్ కప్పులు అని మనం చూడగలం. ఆ తర్వాత మనం గమనిస్తే వీళ్ళకి కూడా పిల్లలు లేరు. అయితే వీళ్ళు ముసలి వాళ్ళు అయినట్లుగా ఏం చెప్పబడలేదు కానీ ఇంకా పిల్లలు పుట్టలేదు అనమాట. పిల్లలు లేకపోవడం అనేది మనం గమనిస్తే
ఈ రోజుల్లో కూడా చాలా అంటే వాళ్ళ పిల్లలు లేరు వాళ్ళు ఏం తప్పు చేశారు అన్నట్టుగా ఉంటుంది. కానీ వాక్యం ఏం చెప్తుంది, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం అంటున్నారు. కానీ బహుమానం అది, బిడ్డలనే దేవుని బహుమానం. ఆ బహుమానాన్ని ఎవరికి ఇవ్వాలో ఎంత ఇవ్వాలో నిర్ణయించేది బహుమానం ఇచ్చేవాడు దేవుడు. కాబట్టి ఒకవేళ మనకి పిల్లల్ని ఇచ్చినా దేవునికి కృతజ్ఞత చెప్పాలి, పిల్లల్ని ఇవ్వకపోయినా దేవునికి కృతజ్ఞత చెప్పాలి. తర్వాత చాలా సార్లు మన క్రైస్తవ కుటుంబాల్లో వస్తున్న ఒక రాంగ్ టీచింగ్ ఏంటంటే, ఆ 127 కీర్తనలో ఉన్నట్లుగా కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం అన్నారు. కాబట్టి మగపిల్లలే, మనకు మామూలుగా మనం ఉంటున్న సంస్కృతిలో క్రైస్తవేతరులు కూడా మగపిల్లలు పుత్రుడు పున్నామ నరకం నుండి రక్షిస్తాడు అంటారు. సో మనకు కూడా ఆ భావన చాలా మందికి, అంటే నేను కొంతమంది పాస్టర్స్ ఆ మాట అంటే కూడా విన్నాను అనమాట, చాలా మంది అంటారు. కానీ మనం ఇంగ్లీష్ బైబిల్ చూసినప్పుడు చిల్డ్రన్ ఆర్ ఎ హెరిటేజ్ ఫ్రమ్ ద లార్డ్ అని ఉంటుంది. పిల్లలు దేవుడిచ్చే బహుమానం, అంతేగాని కుమారులు అని కాదు. ఎందుకంటే దేవుని వాక్యంలో స్త్రీ అని పురుషుడని భేదం లేదు. ఆదికాండం 1వ అధ్యాయం మనం చూసినప్పుడు దేవుడు వారిని స్త్రీనిగాను పురుషునిగాను సృజించాను, కానీ నన్ను స్త్రీగా చేసింది దేవుడే. అప్పుడు ఆయన ఇంకా అందులో తక్కువ చేయటం ఏముంది? అయితే ఆత్మ విషయంలో, రక్షణ విషయంలో స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే. ఈ లోకంలో మనం చేసే మనం చేయవలసిన పనుల్లో, మన బాధ్యతల్లో స్త్రీలు వేరు పురుషులు వేరు. శారీరక నిర్మాణంలో తేడా ఉండొచ్చు, మానసిక పరిస్థితుల్లో తేడా ఉండొచ్చు, కానీ రెండు కూడా దేవుడు పెట్టినయే. కాబట్టి స్త్రీలైనా పురుషులైనా దేవుడిచ్చిన బహుమానం, బిడ్డలు దేవుడిచ్చిన బహుమానంగా మనం తీసుకోవచ్చు. ఆ తర్వాత మనం గమనిస్తే భార్యాభర్తల మధ్యన చక్కని సంబంధం ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. అది మనం గమనించవచ్చు. ఎందుకంటే అధ్యాయం అంతా మనం చదివితే మనకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మనోహ భార్య ఉన్నారు. ఈమె ఒంటరిగా ఉన్న సమయంలో, మనోహ భార్య ఒంటరిగా ఉన్న సమయంలో ఏం జరుగుతుందంటే, దేవదూత ఆమె దగ్గరికి వచ్చి, అమ్మా నీకు కుమారుడు పుడతాడు, అతను నాజీరు చేయబడాలి, అతను ఇలా ఇలా ఉండాలి, నువ్వు కూడా ఇలా చెయ్యాలి అని చెప్తారు. ఈమె ఏం చేస్తుంది, సరేలే మనకే కదా చెప్పారని ఊరుకోదు, వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి భర్త దగ్గరికి వెళ్ళి, ఇట్లా నాకు దేవదూత కనిపించాడు ఈ మాటలు అని చెప్పారు, వెంటనే చెప్తుంది అన్నమాట. అంటే భార్యాభర్తల మధ్యన చక్కటి అనుబంధం, అంతేకాకుండా కమ్యూనికేషన్ అంటాం కదా, చక్కటి సంభాషణ. వాళ్ళు ఏం దాచుకోవాలి, ఒకళ్ళ నుంచి ఒకరికి ఏం దాచుకున్నట్లుగా మనం చూడం. అయితే ఆయన ఏం చేస్తాడు, ఆయన కూడా వెంటనే వచ్చేసి మళ్ళీ ప్రార్థన చేస్తాడు. అంటే నా భార్యకు కనిపించావు కదా, నాకు కూడా కనిపించాను కాకుండా మేమేం చెయ్యాలి, ఆ బిడ్డ పుట్టినప్పుడు మేమేం చేయాలి మాకు ఇంకొకసారి తెలియజేయమని, అంటే క్లారిటీ కోసం, స్పష్టత కోసం మళ్ళీ తను ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాం. అడుగడుగునా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, అందుకనే ప్రేయర్ఫుల్ కపుల్ అని మనం చెప్పొచ్చు. అయితే ఆశ్చర్యం ఏంటంటే దేవుని కార్యాలు కొన్నిసార్లు విచిత్రంగా ఉంటాయి. మళ్ళీ దేవదూత ఆమెకే కనిపిస్తారు, అదేంటో మరి, ఆయన అడిగాడు కదా పాపం, ఓసారి కనిపించవచ్చు కదా, కానీ అట్లా జరగదు, మళ్ళీ ఆమెకే కనిపిస్తారు, మళ్ళీ ఆమెకే కనిపించి మళ్ళీ ఆ విషయాలు ఏమేం చేయాలో చెప్పినట్లుగా మనం చూస్తామన్నమాట. అయితే అప్పుడు కూడా ఆమె ఏం చేస్తుంది, సర్లే మనకే రెండోసారి మళ్ళీ మనకే చెప్పాడు కదా అని అనుకోమని మళ్ళీ పరిగెత్తుకుని వెళ్ళి భర్తను తీసుకొచ్చినట్లుగా చూస్తాం. అప్పుడు మాత్రం ఆ దేవదూత భర్త కూడా వచ్చే వరకు వెయిట్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. సరే వాళ్ళు ఏదో దహన బలి అర్పిస్తామంటారు, దేవదూత ఆ దహన బలి ఆ అగ్నిలోంచి పైకి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. అక్కడ మనం గమనిస్తే ఆఖరి వచనాలు, 13వ అధ్యాయంలో ఆఖరి వచనాల్లో మనం చూస్తే అక్కడ అతను మనోహ ఏమంటాడంటే, మనం దేవుణ్ణి చూసాం కాబట్టి నిశ్చయంగా చచ్చిపోతాము అంటాడు. ఈ 2 వచనాలు మనం జాగ్రత్తగా గమనించాలి. మనం దేవుణ్ణి చూసాం కాబట్టి నిశ్చయంగా మనం చనిపోతాము అంటాడు. ఏంటి ఆయనకు ఆధారం ఏంటంటే, నిర్గమకాండం 33వ అధ్యాయం 20వ వచనం. నిర్గమకాండం 33వ అధ్యాయం 20వ వచనం, ఆ వచనం రాసినట్లేను. ఆ నిర్గమకాండం 33:20 దానిలో ఏమని ఉంటుంది, ఏ నరుడును దేవుని చూచి బ్రతుక జాలడు అని ఉంటుంది. ఏ నరుడును దేవుని చూచి బ్రతుక జాలడు. కాబట్టి దాని అర్థం ఏంటి, ఈయన మనోహ భార్య దేవదూతని అంటే దేవుణ్ణే చూశారు కాబట్టి ఇంకా మనం బ్రతకము అని మనోహ చెప్తున్నాడంటే, మనకేం అర్థం కావాలంటే మనోహాకి దేవుని వాక్యం తెలుసు అనేది అర్థం కావాలి. నిర్గమ కాండంలో ఉన్న విషయాన్ని న్యాయాధిపతుల్లో గ్రంథంలో ఉన్న మనోహ కోట్ చేస్తున్నాడు, దేవుని వాక్యంలో ఇలా ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా చనిపోతాము అని. చూసారు చక్కగా, అంటే
వాక్యంలో మనం బలంగా ఉండటం అనేది కూడా ఒక క్రైస్తవ కుటుంబానికి ఒక విశ్వాసుల కుటుంబానికి ఖచ్చితంగా ఉండవలసిన విషయం. అందుకని వాక్యాన్ని మనం బాగా చదువుకోవాలి. చాలా సార్లు మనం ఇలాగ మీటింగ్లకు వెళ్తా ఉంటాం, వింటా ఉంటాం, మంచిదే, కానీ దానికంటే ప్రాముఖ్యంగా దేవుని వాక్యం మనం చదువుకోవటం. కాబట్టి దేవుని మాటలు, దేవుని వాక్యంలో లేఖనాల్లో ఏముందో ఆయనకు తెలుసు. అయితే ఈమె ఏమంటాం చూడండి, ఆమె గురించి మనం గమనిస్తే ఇక్కడ ఉందండి రిఫరెన్స్, నిర్గుమకాండం 33:20. ఆయన 33:20 కోట్ చేసినప్పుడు ఆమె ఏమంటాం చూడండి, ఆమె ఏమంటుందంటే కామన్ సెన్స్ ఉపయోగం, నిజమే నువ్వు చెప్పింది నిజమే, ఏ నరుడును దేవుని చూచి బ్రతుకు జాలడు, అది నిజమే. అయితే అలా చంపదలుచుకుంటే దేవుడు ఇవన్నీ మనకు ఎందుకు చెప్తాడు అంటారు, కామన్ సెన్స్ ఉపయోగించింది అంటే మరి దేవుడు చంపదలుచుకుంటే కుమారుడు పుడతాడని చెప్పాడు, ఆ కుమారుడిని ఎలా పెంచాలో చెప్తున్నాడు, ఇవన్నీ ఎలా జరుగుతాయి. కాబట్టి ఆ పర్టికులర్ వాక్యం అంటే నిర్గుమకాండం 33:20 చెప్పబడిన వాక్యం మన పట్ల ఈ సందర్భంలో అప్లై అవ్వదు అని ఆమె కామన్ సెన్స్ ఉపయోగిస్తున్నాడు. చూసారా, భార్యాభర్తలు ఇద్దరు కాంప్లిమెంటరీ అంటాం, భార్యలో ఉన్న లోపాలు భర్త, భర్తలో ఉన్న లోపాలు భార్య, సెట్ చేసుకుని ఒకరికొకరు పూరకాలుగా ఉన్నట్లుగా మనం ఈ వాక్యంలో ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు. నీకేం తెలుసు లేయా అలా అనకుండా, మా ఆయన సంపాదించదలుచుకుంటే ఇలా ఎందుకు చేస్తాడు అని క్వశ్చన్ చేస్తుంది అన్నమాట. సో ఆ విధంగా వాళ్ళు ఆ బిడ్డని చక్కని భయభక్తుల్లో పెంచినట్లుగా చూస్తాము. అయితే ఇక్కడ ఇంకొక మాట ఇందాక నేను చెప్పడం, హాస్పిటాలిటీ, వీళ్ళు కూడా ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా మనం చూడగలం. ఆతిథ్యం ఇచ్చే, ఎందుకంటే దేవదూత చెప్పినప్పుడు మీరు వెయిట్ చేయండి, మేము కొంచెం ఒక భోజనం సిద్ధపరుస్తామంటారు, సిద్ధపరచాల్సిన పని లేదు కానీ ఆతిథ్యం ఇవ్వటం. సో ఆతిథ్యం ఇవ్వటం అనేది ప్రతి క్రైస్తవ కుటుంబానికి ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణం, ఇక్కడ కూడా మనకు అది కనిపిస్తుంది. సో ఆ విధంగా మనం చూసినప్పుడు మనోహ మనోహ భార్య ఆ వాక్యం తెలుసు, ఒకరినొకరు సపోర్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత 14:14 మనం చూసినప్పుడు ఆ సంసోన్, వీళ్ళే సంసోన్ అని పేరు పెడతారు కానీ సంసోన్ ఒక అన్యురాలైన స్త్రీని వివాహం చేసుకుంటా అన్నప్పుడు వద్దు మనకు తగదు అని కూడా ఆయన హెచ్చరించినట్లుగా చూస్తాం. అసలు ఆ సంసోన్ కథ మనకు అందరికీ తెలుసు, ఆయన కనీసం 3 స్త్రీలతో సంబంధం పెట్టుకుంటాడు, తర్వాత దేవునికి విరోధంగా వెళ్తాడు, ఆఖరిలో ఆఖరిలో పశ్చాత్తాపడతాడు, దేవుణ్ణి అడుగుతాడు, చాలా మంది ఫిలిస్తీన్ చంపేసినట్లుగా మనం, వాళ్ళతో పాటు ఆయన కూడా చనిపోయినట్టుగా, సూయిసైడ్ బాంబర్స్ అని ఇప్పుడు అంటున్నాం కానీ ఆ రోజుల్లోనే ఉన్నారన్నమాట, అలా జరిగినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ విషయంలో మనం గమనిస్తే మరి మనోహ మనోహ భార్య అంత భక్తిపరులు కదా, సంసోన్ ఎందుకు అంత భక్తిపరుడుగా లేడంటే అది వాళ్ళ బాధ్యత కాదు. ఇది కూడా మనం గమనించాలి, తల్లిదండ్రులు పిల్లల్ని పెంచడం వరకే వాళ్ళ బాధ్యత, పిల్లల్ని దేవుని యొక్క క్రమశిక్షణలో పెంచాలి, కానీ క్రమశిక్షణలో పెంచినంత మాత్రాన ఒకసారి వయసు వచ్చిన తర్వాత పిల్లలు వాళ్ళ నిర్ణయాలు వాళ్లే తీసుకుంటారు, వాళ్ళ లైఫ్ కి వాళ్లే బాధ్యులు, దాన్ని బట్టి తల్లిదండ్రులను మనం నిందించడానికి అవకాశం లేదు. చూసారా, అంటే నేను సెలెక్ట్ చేసుకున్న కుటుంబాల్లో పిల్లల్లో డిఫరెన్స్ మీరు చూడాలని నేను ఆశపడుతున్నాను. మోషే విషయంలో తల్లిదండ్రుల యొక్క ఆశ పూర్తిగా నెరవేరినట్లుగా చూస్తున్నాము. జకరియా ఎలిజబెత్ విషయంలో, యోహాన్ విషయంలో చూసినప్పుడు ఆయన దేవునికి నమ్మకంగా ఉన్నాడు, దేవుడిచ్చిన పని నెరవేర్చాడు, కానీ లోకరీతిగా చూస్తే యోహాన్ ఆశీర్వదింపబడిన వ్యక్తి లాగా కనిపించడు. అయితే ఇక్కడ చూసినప్పుడు ఇతను నాజీరు చేయబడిన వ్యక్తి అయి ఉండి తను డెలిబరేట్ గా తనకు తెలిసి కూడా దేవునికి దూరంగా సంసోన్ వెళ్ళినట్లుగా చూస్తాం. తల్లిదండ్రులు ఎంతో బాధపడి ఉంటారు, కానీ నేను అనేది ఏంటంటే మనం ఆ సమయంలో అలా చూసినప్పుడు తల్లిదండ్రులు బ్లేమ్ చేయడానికి అవకాశం ఏమీ లేదు, అది పిల్లవాడి నిర్ణయం అన్నమాట. సో పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు సరైన రీతిలో పెంచడం మన బాధ్యత, వాళ్ళు పెద్దయినాక ఎలా ఉంటారో అనేది వాళ్ళు తీసుకునే నిర్ణయం, ఆ నిర్ణయంలో మన బాధ్యత ఏమీ ఉండదు. కాబట్టి మన ఇతరులను ఒకవేళ అలాగ మనం తీర్పు తీరుస్తున్నట్లయితే మనల్ని మనం సరి చేసుకోవాలనే విషయం కూడా మనం గమనించవచ్చు. సో ఇది ఇంకొక కుటుంబం అన్నమాట, నాజీరుగా తీసుకున్నాను. 4వది ఆఖరి కుటుంబం మనం చూస్తే అకుల ప్రిసిల్ల, ఇది మళ్ళీ క్రొత్త నిబంధన. నేను ముందే అన్నానుగా రెండు క్రొత్త నిబంధనల ఉదాహరణలు, రెండు పాత నిబంధనల ఉదాహరణలు నేను తీసుకున్నాను. అమ్మా అక్క ఇంతకు ముందు స్లైడ్ ఒక్కసారి పెట్టారా, స్క్రీన్ షాట్ తీసుకుంటారా? ఇదేనా? అవునక్క అవునక్క. ఒక థ్యాంక్ యూ అక్క.
ఆ ఫోన్ తో ఫోటో తీసుకోండి సరిపోద్ది. ఓకే అక్క. నేను వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, వీడియో కూడా అప్లోడ్ చేస్తాను నేను యూట్యూబ్ లో, సో మళ్ళీ కూడా వినొచ్చు. నెక్స్ట్ మనం గమనించేది అప్పులా ప్రిసిల్లా అనే కుటుంబం గురించి. ఈ అప్పులా ప్రిసిల్లా గురించి అపోస్తల కార్యం 18వ అధ్యాయంలో మొట్టమొదటిగా ఉంటుంది. అపోస్తల కార్యం 18వ అధ్యాయం 1-4 మనకు మొట్టమొదటిగా కనిపిస్తుంది. అది మనం గమనించినప్పుడు అది AD 49 క్రీస్తు శకము 49వ సంవత్సరం జరిగినట్లుగా మనకు చరిత్ర చెప్తుంది. ఎందుకంటే అక్కడ ఏమని ఉంటుందంటే వీళ్ళు ఇటలీ నుండి కొత్తగా కొరింథుకు వచ్చారు. అపులా ప్రిసిల్లా ఇప్పుడు కొరింథులో ఉన్నారు, అయితే వాళ్ళు ఇటలీ నుండి వచ్చారు. మనం బైబిల్లో మ్యాప్స్ లో చూస్తే మన తెలుగు బైబిల్స్ లో ఆఖరి పేజీలో పౌలు ప్రయాణం చేసిన దేశాల్లో మనం గమనిస్తే ఇటలీకి కొరింథుకి చాలా దూరం ఉన్నట్లుగా మనం చూస్తాం. సుమారు 600 మైళ్ళు దూరం ఉంది. అంటే వీళ్ళు ఒరిజినల్ గా వీళ్ళ నేటివ్ ప్లేస్, వీళ్ళ సొంత ఊరు ఏంటంటే రోమాలో వీళ్ళు ఉన్నారు. అయితే అక్కడ యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌడియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున, కాబట్టి హిస్టరీలోకి మనం వెళితే ఆ క్లౌడియ చక్రవర్తి సుమారుగా క్రీస్తు శకం 49లో ఉన్నట్లుగా మనం చూడగలం అన్నమాట. అప్పుడు జరిగింది ఇది. ఎందుకు యూదులను ఎందుకు దేశ బహిష్కరణ చేశాడు అని గమనిస్తే ఆ రోజుల్లో ఈ యూదుల్లో ఇప్పుడు రెండు భాగాలు, రెండు తెగలుగా అయిపోయారు. ఎందుకని యేసు ప్రభు నమ్ముకున్న యూదులు, యేసు ప్రభు నమ్మని యూదులు, రెండు తెగలైపోయారనమాట. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో ఈ మతానికి సంబంధించి, అంటే యేసు ప్రభు నిజమైన దేవుడు అని చెప్పేవాళ్ళు, ఆయన దేవుడు కాదు అని చెప్పేవాళ్ళు, ఈ యూదుల్లో రెండు భాగాలు అయ్యేటప్పటికి వీళ్ళిద్దరి మధ్యలో జరిగే వాగ్వివాదాలు ఇవన్నీ కొంచెం సీరియస్ గా ఉండి రాజుగారి దాకా వెళ్ళింది. అప్పుడు రాజు తనకు ఉంటారు కదా మంత్రులు, అడిగినప్పుడు ఇది యూదులకు ఉన్న మతానికి సంబంధించిన డిఫరెన్సెస్ అని చెప్తారు. కాబట్టి అప్పుడు ఈ గొడవలన్నీ మనకెందుకు, ఎందుకంటే రోమీయులు ఎప్పుడు కూడా పీస్ఫుల్ గా ఉంటాయని చూస్తారు అన్నమాట. కాబట్టి ఆయన ఏమంటారంటే మీరు అందరూ వెళ్ళిపోండి మరియు ఇక్కడ నుంచి అని దేశ బహిష్కరణ చేస్తారు. సో ఇక్కడ మనం ఒకసారి ఆలోచించాలి, దేశ బహిష్కరణ. ఇప్పుడు మనం ఇక్కడ ఉంటున్న ఈ గ్రూప్ లో రకరకాల ప్లేసెస్ లో మనం ఉన్నాం. మన స్నిగ్ధ వాళ్ళు అమెరికాలో సెటిల్ అయ్యారు, ఇండియన్స్ అయినా కూడా. ఒకవేళ సడన్ గా వచ్చి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటే ఎంత కష్టం, మేము గుడివాడలో సెటిల్ అయ్యాం. గుడివాడ నుంచి మీరు వెళ్ళిపోండి అంటే మనకి అక్కడ ఏదో ఒక ప్రాపర్టీ ఉంటుంది, మనకు కొన్ని బంధుత్వాలు ఉంటాయి, ఏదో మనకి ఒక బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. సడన్ గా వెళ్ళిపోమంటే అది చాలా కష్టతరమైన సంగతి. అయితే ఇప్పుడు కాదు, మనం ఆలోచించాల్సింది 2000 సంవత్సరాల క్రితం పరిస్థితి ఆలోచిస్తే అప్పుడు తీసుకెళ్ళడానికి కూడా అవకాశం లేదు, బ్యాంక్ అకౌంట్లు లేవు. ఒకవేళ డబ్బులు తీసుకెళ్లాలంటే డబ్బులు మామూలు నాణ్యాల రూపంలో తీసుకెళ్లాల్సిందే. కొన్ని ఇల్లు అమ్మేసి డబ్బులు తీసుకెళ్దామంటే ఇల్లు ఎవరు కొంటారు? ఎందుకంటే యూదులందరూ వెళ్ళిపోవాలి. కాబట్టి వీళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు ఫ్రీగా ఆక్యుపై చేయొచ్చు, ఒకవేళ మనకి ఇల్లు ఆకలి ఇంకా ఏమన్నా ప్రాపర్టీ ఉంటే. తర్వాత ప్రయాణ సౌకర్యాలు కూడా లేవు ఆ రోజుల్లో. 2000 సంవత్సరాల క్రితం మనం ఆలోచిస్తున్నాం. ప్రయాణ సౌకర్యాలు లేనప్పుడు ఉన్న ప్రాపర్టీ అంతా, కొన్ని మన బట్టలు ఇంకా ఏమన్నా మనకు ఫర్నిచర్ ఉంటే అవన్నీ తీసుకెళ్ళడానికి అవకాశం లేదు. ఒకవేళ మాక్సిమం వాళ్ళు తీసుకెళ్ళగలిగింది ఒక 2-3 జతల బట్టలు, ఒకవేళ డబ్బులు ఉంటే ఒక చిన్న మూట వాళ్ళు మోయగలిగినంత మూట, అంటే చాలా తక్కువ మినిమం థింగ్స్ తో వాళ్ళు బయటకు వచ్చినట్టు సుమారుగా 600 మైళ్ళు ప్రయాణం చేసి వాళ్ళు కొరింథుకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ పరిస్థితి ఏర్పడితే మనం ఏమనుకుంటాం? అరే మనం ఇంత విశ్వాసంగా ఉన్నామే, ఇంత ప్రార్థనగా ఉన్నాం, ఇంత శిక్ష మనకి, ఇంత దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడా, దేవుడు అసలు మనపై కరుణ చూపించట్లేదా, ఇలాంటి చాలా మాటలు మనకు గుర్తొస్తూ ఉంటాయి. అంటే దేవుడు ఏదైనా ఒక చిన్న శ్రమ రాగానే మనకి అని మనం అనుకుంటాం, ఎందుకు దేవుడు నన్ను ఎంతో శిక్షిస్తున్నాడు, నేను ఎంతో సేవ చేశానే ఎంతో ఇదిగా ఉన్నానంటే దేవుని కార్యాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఆయన ఒకవేళ మనల్ని శ్రమల్లోంచి నడిపించినా, గాఢాంధకారంలోంచి నడిపించినా, చక్కని పొలబాట మీద నడిపించినా, అది ఆయన ఉద్దేశం, ఆయన చిత్తం, ఆయన చిత్తం మన జీవితంలో నెరవేరాలి అంతవరకే. కాబట్టి అపులా ప్రిసిల్లా జీవితంలో జరిగిన ఈ కష్టమైన పరిస్థితి మనం చూస్తే వాళ్ళు కష్టపడినట్లుగా వాళ్ళు అనుకోవట్లే మనం అనుకుంటున్నాం. ఎందుకని వీళ్ళు 600 మైళ్ళు ప్రయాణం చేసి కొరింథుకు వచ్చి కొరింథులో వాళ్ళు హ్యాపీగా ఉన్నట్లుగా చూడగలం. హ్యాపీగా ఉన్నారని మీరు ఎలా చెప్తారు? వాక్యంలో లేదు కదా. అంటే మనకు అక్కడ కనిపించే విషయం ఏంటంటే మీరు ఆ 18వ అధ్యాయం 1-4 చదవండి. పౌలు క్రొత్తగా కొరింథుకు వస్తాడు. పౌలు గారు క్రొత్తగా కొరింథుకు వచ్చినప్పుడు ఈయన ఎక్కడో చోట ఉండాలి కదా, ఏదో ఒక ఇంట్లో ఉండాలి కదా. కాబట్టి అప్పుల ప్రిసిల్లా ఇల్లు
ఒకవేళ శిష్యులు అక్కడ ఉన్న శిష్యులు సజెస్ట్ చేసి ఉంటారు అకులాపిసుల ఇంట్లో అతను ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే అంటే అర్థమేంటి, అప్పటికే అకులాపిసుల కొరింతికి వచ్చేసి దేవుని పనిలో పాల్గొంటున్నారు అన్నమాట, మినిస్ట్రీలో ఉన్నారు. అందుకనే వాళ్ళ దగ్గర పౌలు ఉండడానికి ఇష్టపడినట్లుగా మనం చూస్తున్నాం. అంటే వాళ్ళు ఆ దేవుడు మనల్ని అక్కడి తీసుకొచ్చాడు, మన కష్టాల్లో పెట్టాడని, మనల్ని ఎవరైనా ఆదరిస్తే బాగుండు అని మనం అనుకుంటాం. మనం ప్రత ప్లేస్కి వెళ్తే ఎవరైనా మనల్ని పలకరిస్తే బాగుండని, కానీ వీళ్ళే పౌల్ని పలకరించినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. అంటే ఆదరించబడవలసిన పరిస్థితిలో ఉన్న ఈ కుటుంబం ఆదరించే కుటుంబంగా మనకు అనిపిస్తుంది. అయితే ఎట్లా జీవనాధారం, వీళ్ళకి ఏమీ లేదు కదా. అక్కడ మనకేంగా వారు వృత్తికి డేరాలు పుట్టువారు, పౌలు కూడా అదే వృత్తి కలవాడు కనుక వారితో కలిసి పనిచేస్తుంది అన్నది. కాబట్టి వీళ్ళు ఆ కొరింతకు వచ్చేసినా సరే వాళ్ళ దగ్గర ఏదైతే ఆ వృత్తి చేయగలరో ఆ పని చేసుకుని వాళ్ళు కొంచెం డబ్బులు సంపాదించుకోవటం మాత్రమే కాకుండా వాళ్ళు మినిస్ట్రీలో సేవకు సహకరించినట్లుగా చూస్తున్నాము. అలాగే పౌలు లాంటి గొప్ప వ్యక్తికి ఆతిథ్యం ఇచ్చినట్లుగా చూస్తున్నాం. చూసారా, ఏ కుటుంబం తీసుకున్నా మనకు ఆతిథ్యం కనిపిస్తుంది. ఆతిథ్యం చేయటం మరొకటి అట్టి వారు తెలియకే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరే అని. కాబట్టి ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా చూస్తాం. ఆ తర్వాత మనం కొంచెం కిందకి వెళ్తే 18వ వచనం నుండి 28వ వచనం వరకు చూసినప్పుడు వీళ్ళు చూడండి, వీళ్ళ ప్రయాణం, వీళ్ళు ఆ రోమా నుంచి కొరింతకు వచ్చారు. కొరింత నుంచి పౌలు గారు ఎఫెసుకి వెళ్తుంటే మళ్ళీ ఎఫెసుకి వెళ్తారు, తిరుగుతూనే ఉంటారు. అయితే ఈ కుటుంబానికి పిల్లలు ఉన్నారో లేదో రాయబడదు. లేనప్పుడు మనం ఊహించక్కర్లే, లేరని ఉన్నారని ఊహించక్కర్లే, కానీ ఆ మాట రాయబడలేదు. అయితే వీళ్ళు ఎఫెసుకి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. ఎఫెసులో వీళ్ళు ఉంటున్నప్పుడు వీళ్ళు అపోల్లోని చూస్తారు, అపోల్లోని కలుస్తారు. ఈ అపోల్లో అనే వ్యక్తి మంచి గిఫ్టెడ్ స్పీకర్ అన్నమాట. అక్కడికి వచ్చి చక్కగా చాలా బాగా వక్త, మంచి వక్త, చక్కగా దేవుని మాటలు మాట్లాడుతుంటే వీళ్ళు ఏం చేస్తారు, వెళ్ళి విని అతన్ని చేర్చుకొని అతనికి ప్రభు మార్గము మరి పూర్తిగా విశదపరిచిరి అని ఉంటుంది. అంటే ప్రభు మార్గము మరి పూర్తిగా విశదపరిచిరి అంటే అర్థమేంటి, అపోల్లో పూర్తిగా చెప్పలేకపోతున్నారు. అపోల్లో ప్రసంగంలో కొన్ని లోపాలు ఉన్నట్లుగా వాళ్ళు గమనించారు. ఎప్పుడు తెలుస్తుంది మనకు లోపాలు ఉన్నట్లుగా, మొట్టమొదటిగా మనకు వాక్యం తెలిసి ఉండాలి. అకులాపిసుల్లాకి మొట్టమొదటిగా వాక్యం తెలిసి ఉండాలి. రెండోది వీళ్ళు అపోలో మాట్లాడుతుంటే వెళ్ళి కూర్చుని ఉండాలి. ఆ మనకంటే చిన్నవాడు, ఆయన మాట్లాడితే మనం వినేది ఏంటి అని అనుకోవాల. వాళ్ళ హ్యూమిలిటీ కనిపిస్తుంది, వాళ్ళ తగ్గింపు తనం. వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు. తర్వాత విశ్లేషించగలిగిన శక్తి ఉంది వాళ్ళకి, వాళ్ళు చక్కగా విశ్లేషించారు. చూడండి, ఇప్పుడు ఆలోచిద్దాము, మా అపోలో మంచి వక్త, ఒకవేళ అపోలో ఈ లోపాలు కొన్ని అపోలో ప్రసంగంలో కొన్ని లోపాలు వీళ్ళు గమనించినప్పుడు వెళ్ళి అపోలోని వీళ్ళు మాట్లాడకూడదు అంటే న్యాచురల్ గా అపోలో ఇష్టపడ్డు. నేను అనుకుంటున్నాను అది రాయబడలేదు, కానీ ప్రభు మార్గము మరిపూర్తిగా విశదపరచరి అంటే అర్థమేంటి, వాళ్ళు అపోలో దగ్గరికి వెళ్ళి బాగా మాట్లాడేవయ్యాని ముందు మెచ్చుకుని ఉంటారు. మొత్తం మీద ఏది ఏమైనా కొంత టైం ఆయనతో స్పెండ్ చేసినట్లుగా చూస్తున్నాం. కొంత సమయం గడిపారు, కొంత సమయం గడిపి ప్రభు మార్గం పూర్తిగా విశదపరచడానికి వాళ్ళు టైం తీసుకున్నారనేది మనకు అర్థమవుతుంది. అంటే ఆ ఒక దేవుని సేవకులు, కొత్తగా దేవుని సేవలోకి వచ్చే వాళ్ళని ఎలాగ ఆదరించాలి, ఎలాగ ప్రోత్సహించాలి అనేది కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. అంతేకాకుండా ఆయన మళ్ళీ కొరింతికి వెళ్తుంటే ఆయన్ని చేర్చుకోమని సహోదరులకు లేఖ రాసిరి అని కూడా ఉంటుంది. కాబట్టి దేవుని పేరిట వచ్చే వ్యక్తుల్ని ఎంకరేజ్ చేయటం, ప్రోత్సహించడం మాత్రమే కాకుండా సరైన మార్గంలో పెట్టడానికి కూడా ఈ అకులాపిసుల్లా కుటుంబం ప్రయత్నించినట్లుగా చూస్తాం మనం. ఆ తర్వాత మనం గమనిస్తే ఇది మనం చెప్పేసుకున్నాం కదండి, కొరింతిలో డేరాలు కుట్టువాళ్ళుగా ఉన్నారు. ఆ తర్వాత పౌలుకి ఆతిథ్యం ఇచ్చినట్లుగా కూడా మనం చూస్తున్నాం. ఆ తర్వాత మనం గమనిస్తే ఇది అదే అపోలోకి వాళ్ళిద్దరు టీచ్ చేస్తున్నట్లుగా మనం చూస్తాం. తర్వాత రిఫరెన్సెస్ మనకి ఇంకా ఆశ్చర్యంగా ఉంటాయి. ఆ వీళ్ళ ఇంట్లో సంఘం ఉన్నట్లుగా చూస్తున్నాం మనం. ఒకటో కొరింది పత్రికలో కనిపిస్తుంది అది, అలాగే తిమోతిలో కూడా కనిపిస్తుంది వాళ్ళ ఇంట్లో సంఘం ఉన్నట్లుగా. అంటే ఆ రోజుల్లో సంఘం ఇళ్లలోనే ఉండేది, అది మాత్రం కరెక్ట్. ఎందుకని మనకి క్రొత్త నిబంధన టైం అయిపోయేటప్పటికి ఇప్పుడు మరి యేసు ప్రభు నమ్ముకున్న యూదులు సమాజ మందిరంలో మీట్ అవడానికి అవకాశం లేదు. కాబట్టి యేసు ప్రభు నమ్ముకున్న యూదులన్నీ ఇంట్లోనే ఎవరో ఒకళ్ళ ఇంట్లో కొంచెం సేపు కలుసుకుని వాళ్ళు ప్రార్థనకు మీట్ అయినట్లుగా మనం చూడగలం అన్నమాట. అయితే ఈ పరిస్థితి సుమారుగా 4వ శతాబ్దం వరకు కొనసాగింది. సంఘాలు ఇళ్లలోనే ఉండడం అనేది
సుమారుగా 4వ శతాబ్దం వరకు కొనసాగినట్లుగా మనం చూడగలం. ఎందుకంటే కాన్స్టాంటిన్ చక్రవర్తి 4వ శతాబ్దంలో వచ్చిన తర్వాత ఆయన తన తల్లి ద్వారా యేసు ప్రభుని నమ్ముకుంటాడు. అప్పుడు ఏమంటాము, ప్రభుత్వమే క్రైస్తవ మతానికి ఒప్పుకుంటుంది అనమాట. అప్పుడు ఆయన చర్చెస్ కట్టించినట్లుగా మనకు చరిత్ర చెప్తుంది. కాబట్టి న్యూ టెస్టమెంట్ టైం అయిపోయిన తర్వాత 4వ శతాబ్దం వరకు చర్చెస్ అనేవి లేవు బయట, అక్కడ చర్చి బిల్డింగ్స్ అనేవి లేవు. కాబట్టి సంఘం ఎప్పుడు ఇంట్లోనే మీట్ అవుతుంది. అయితే ఏంటంటే ఇక్కడ వీళ్ళు కొరింథులో ఉన్నప్పుడు కొరింథులో సంఘం పెట్టారు, మళ్ళీ ఎఫెస్ లో ఉన్నప్పుడు ఎఫెస్ లో కూడా వాళ్ళ ఇంట్లోనే మీట్ అయినట్లు. అంటే మీకు మనకు తెలుసు, ఇప్పుడు మన ఇంట్లో ఒక బైబిల్ స్టడీ జరుగుతుంది అనుకోండి, ఓ 10 మందో 20 మందో వస్తారు, వాళ్ళు వచ్చి అంతా హడావిడి అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళినాక మనం అదంతా క్లీన్ చేసుకోవాలి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఆ రోజుల్లో సంఘం వాళ్ళ ఇంట్లో ఉందంటే ఏంటంటే అన్ని పనులు వాళ్ళు చేసుకోవాలి. ఇప్పుడున్న సౌకర్యాలు కూడా లేవు కాబట్టి చాలా కష్టం అది. కానీ వీళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళు చేస్తున్న పని అది, వారి ఇంట ఉన్న సంఘమును అని అంటాడు. ఆ రిఫరెన్సెస్ మీరు చదవండి, అప్పుడు మనకు అర్థం వాళ్ళు ఎక్కడుంటే అక్కడ సంఘాన్ని వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నట్లుగా మనం చూస్తాం. అంతేకాకుండా రోమా పత్రిక 16వ అధ్యాయంలో పౌలు గారు వాళ్ళ గురించి రాస్తా ఉంటాడు, వాళ్ళు నా ప్రాణము కొరకు వారి ప్రాణములను ఇచ్చుటకు తెగించిరి అంటాడు. అక్కడ కూడా వారి అంతేకాకుండా అన్ని జనుల్లోని సంఘముల వారు కూడా వీరికి వందనములు చెబుతున్నారు అంటాడు. పౌలు కోసం ప్రాణాలు రిస్క్ చేశారు. అంటే ఈ వచనాలను బట్టి మనకి ఏం కనిపిస్తుంది అంటే, రోమా నుంచి కొరింథుకు వచ్చారు, కొరింథు నుంచి ఎఫెస్కి వెళ్ళారు, ఎఫెస్ నుంచి మళ్ళీ రోమాకి వెళ్ళారు, రోమా నుంచి మళ్ళీ ఎఫెస్కి వచ్చారు. మరి అన్ని ప్రయాణాలు దేవుడు ఎందుకు వాళ్ళకి ఎలా, అంటే చిన్న విషయమేం కాదు ప్రయాణాలు, ఈ రోజుల్లో చేసే ప్రయాణాలు కాదు కదా. కాబట్టి అలా ఎందుకు ఎలా చేశాడో మనకు తెలియదు. కానీ దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి కొంతమంది చూస్తా, అమ్మో నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది అక్కడ, ప్రార్థన చేయండి, క్యాన్సిల్ అయిపోయాయి. ఎందుకు, నువ్వు తీసుకుంది ట్రాన్స్ఫరబుల్ జాబ్ కదా అన్నాను నేను. ఈ ఏమంటా, మన గవర్నమెంట్ లో టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళు సెలెక్ట్ అయినప్పుడు వాళ్ళని అడుగుతారు నాకు మున్సిపాలిటీ కావాలా, జిల్లాలో ఏమంటాం జడ్పీ స్కూల్లో టీచర్గా కావాలంటే ఏవో వాళ్ళ కారణాలను బట్టి వాళ్ళు ఆ టీచర్ జాబ్ అంటే సెలెక్ట్ చేసుకున్నప్పుడే అది ట్రాన్స్ఫరబుల్ జాబ్ అని వాళ్ళకి తెలుసు. కానీ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ట్రాన్స్ఫర్ వచ్చింది అనుకోండి, అమ్మ నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది అక్క, ప్రార్థన చేయి, ట్రాన్స్ఫర్ పోయేటట్టు. నువ్వు ఎన్నుకున్నదే అది కదా. ఒకవేళ దేవుడు ఒక కొత్త ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ సాక్షి ఉంచుతారేమో ఆలోచన మనకు రావాలి. అంటే మన దేవుని చేతిలో ఇన్స్ట్రుమెంట్స్ లో ఉండడానికి మనం ఇష్టపడాలి. వీళ్ళైతే ఆ రోజుల్లో అంత దూర ప్రయాణాలు ఎలా చేశారో మనకు తెలియదు. కానీ ఎక్కడికి దేవుడు తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాడు, ఎక్కడ ఉంటే అక్కడ సంఘాన్ని మెయింటైన్ చేశారు, పౌలు కోసం వాళ్ళ ప్రాణాలను తెగించడానికి ఇష్టపడ్డారు. ఇంకో మాట కూడా అంటాడు అక్కడ పౌలు, క్రీస్తు యేసునందు నా జత పని వారైన అపులా ప్రిసిల్లా అంటాడు. చూడండి, పౌలు ఇచ్చిన ఆధిక్యత, పౌలు గురించి మనకు అందరం తెలుసు, కానీ పౌలు అంటున్నాడు క్రీస్తు యేసునందు నా జత పనివారు అని. అంటే అలాంటి గొప్ప ఆధిక్యతను వీళ్ళు పొందినట్లుగా చూస్తున్నాం. మరి ఇంత ప్రయాణాలు చేసి ఇంత కష్టపడి వాళ్ళు మరి వాళ్ళకి ఏమి బెనిఫిట్, ఏం ప్రయోజనం కలిగిందో మనకు తెలియదు. కానీ దేవుని కోసం వాళ్ళు పనిచేసినట్లుగా చూస్తున్నాము. దేవుని కోసం ప్రయాణం చేశారు, దేవుని కోసం జీవించారు, దేవుని కోసం నిలబడినట్లుగా మనం చూడగలం. సంఘాన్ని ఇంట్లో పెట్టుకుని పోషించడం అనేది చిన్న విషయం ఏమీ కాదు. కాబట్టి మళ్ళీ ఎఫెస్ లో ఆఖరిగా వాళ్ళని మనం చూసేది ఎఫెస్ లో తిమోతి పత్రిక, 2వ తిమోతి పత్రిక. అంటే పౌలు ఆఖరి రోజులు తను జైల్లో ఉన్నప్పుడు తిమోతికి ఆఖరి మాటలు రాస్తా ఉంటాడు. కాబట్టి ఆఖరి టైంలో వీళ్ళు ఎఫెస్ లో ఉన్నట్లుగా చూస్తున్నాం. అప్పుడు కూడా తిమోతియే సంఘానికి కాపరిగా ఉన్నాడు, వీళ్ళు కాపరులుగా లేరు. కానీ దేవుడు వాళ్ళకి ఇచ్చిన బాధ్యతని వాళ్ళు నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లలు ఉన్నా లేకపోయినా, పిల్లల్ని దేవుడు సొసైటీలో మంచి పొజిషన్ లో పెట్టినా పెట్టకపోయినా, మనం చేయవలసిన దేవునికి మనం కమిటెడ్ గా ఉంటూ దేవునికి ఇష్టమైన పద్ధతిలో మన బిడ్డలను పెంచుకుంటూ మనం కూడా దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా జీవించాలని మనం నేర్చుకోవాలి. సో ఈ కుటుంబం గురించి మనం ఏం నేర్చుకుంటామని చూస్తే, థ్రెట్స్ టర్న్డ్ ఇంటూ ఆపర్చునిటీస్. ఒక పెద్ద ప్రమాదం, ఒక పెద్ద ఇబ్బంది, ఒక పెద్ద ఆటంకం, మీరు ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి అని అంటే వాళ్ళు నిరాశ పడకుండా వాళ్ళని ఏ ప్రాంతంలోకైతే తీసుకెళ్లారో ఆ ప్రాంతంలో వాళ్ళు సువార్త పనిచేసినట్లుగా చూడగలం. మనకు చాలా చోట్ల కనిపిస్తుంది. అపోస్తల కార్యం
ఎనిమిదో అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు మనకు అదే కనిపిస్తుంది. ఎనిమిదో అధ్యాయం మొదటి వచనంలో మనం గమనిస్తే వాళ్ళని యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళని హింసిస్తున్నప్పుడు వాళ్ళు వేరే వేరే ప్రాంతాలకు చెదిరిపోయి అక్కడ సువార్త ప్రచారం చేస్తున్నారు. అటు ఎన్నో ఆటంకాలు వస్తాయి, కానీ ఆటంకాలని వాళ్ళ అవకాశాలుగా మార్చుకున్నట్లుగా మనం చూస్తాం. మనం ఇప్పుడు మనకి మనం అందరం ఫేస్ చేస్తున్న ఈ కరోనా ప్రాబ్లం ఇది అవకాశంగా మనకు మారుతుందా లేదా అంటే నా మటుకు నాకు చూస్తే మనం ఇబ్బందులు పడుతున్నాం, అది కరెక్టే, దాన్ని ఎవరు కాదనం, కానీ సువార్త ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. రోజు మీటింగ్లే, రోజు జూమ్ మీటింగ్లే, మనం ఎన్ని రోజు ఆన్లైన్ క్లాసులే. ఆన్లైన్ లో ట్రైనింగ్ ఇది వరకు లేదు, ఇప్పుడు ఆన్లైన్ క్లాస్. నేను ఈ మధ్యన కౌన్సిలింగ్ క్లాస్ ఆన్లైన్ కోర్సుకు జాయిన్ అయ్యాను. చాలా సంతోషంగా ఉంటుంది, మనం ఏమి మిస్ అయినట్టుగా అనిపిస్తుంది. అంటే దేవుని వాక్యం నేర్చుకోవడం విషయంలో ఇబ్బందులు కొన్ని ఉంటాయి తప్పదు, కానీ దేవుని వాక్య ప్రచారం అంటే ఆ చర్చస్సు ఇదివరకు జరిగినట్టుగా చర్చగా జరగకపోవచ్చు, కానీ ఇప్పుడు మనం పెట్టుకుంటున్నట్లుగా అనేక చోట్ల దేవుని పేరిట ప్రార్థనా సమావేశాలు మాత్రం జరుగుతున్నట్లుగా మనం చూడగలం అన్నమాట. కాబట్టి మినిస్ట్రీయే, వాళ్ళ ప్రాధాన్యత ఏంటంటే మినిస్ట్రీయే. వాళ్ళు రోమాలో ఉన్నప్పుడు సువార్త సేవ చేశారు, కొరింథుకు వచ్చినప్పుడు సువార్త సేవ చేశారు, ఎఫెసుకు వెళ్ళినప్పుడు సువార్త సేవ చేశారు, మళ్ళీ రోమాకి వెళ్ళినప్పుడు సువార్త సేవ చేయటం మాత్రమే సంఘాన్ని వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు, మళ్ళీ ఎఫెసుకు వచ్చారు, ఎఫెసులో కూడా సంఘం వాళ్ళ ఇంట్లో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా అదొక్కటే, మినిస్ట్రీ మినిస్ట్రీ మినిస్ట్రీ. హాస్పిటాలిటీ ఈజ్ దేర్ ప్యాషన్, ఆతిథ్యం ఇవ్వటం. ఎంతమందికి ఆతిథ్యం ఇచ్చారు చూడండి, పౌలుకు ఆతిథ్యం ఇచ్చారు, అపోలోకి ఆతిథ్యం ఇచ్చారు, సంఘస్థులకు కూడా ఆతిథ్యం ఇచ్చినట్లుగా చూడగలం అన్నమాట. అంతేకాకుండా దేవుని బిడ్డల కోసం వాళ్ళ ప్రాణాలను కూడా వాళ్ళు తెగించడానికి ఇష్టపడినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ నాలుగు కుటుంబాల నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు అనుకుంటున్నాను. అటు దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉండడం మాత్రమే కాకుండా మన బిడ్డల్ని దేవుని మార్గంలో పెంచడం. అయితే ఈ ప్రాసెస్ లో దేవుడు మనకి ఏ విధమైన ఆధిక్యత ఇస్తాడు, మన బిడ్డలకి ఏ విధమైన పరిస్థితి ఇస్తాడు అనేది అది ఆయన చిత్తము. ఆయన చిత్తానికి మనం మనల్ని మనం లోబర్చుకోవడం ఒక్కటే మనం చేయగలిగింది. సో ఆఖరిగా ఒక వచనం చదివి క్లోజ్ చేస్తాను. ఒకటో కొరింథి పత్రిక 15వ అధ్యాయం ఆఖరి వచనం 58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండి. మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, మనం ఏదైతే దేవుని కోసం చేస్తున్నామో అది వ్యర్థం కాదు. అంతేకాకుండా మనం ఎలా ఉండాలంటే దేవునిలో స్థిరులను కదలని వారును, అంతేకాకుండా ప్రభువు కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ ఆసక్తులనే ఉండి. దేవుని పనిలో దేవుని పని చేయటంలో ఎప్పుడు కూడా ఆసక్తిని పోగొట్టుకోవద్దు, ఎప్పటికీ ఆసక్తులై ఉండి అని కొరింథీయులకు పౌలు గారు చెప్పినట్టుగా మనం కూడా ఈ కష్టమైన పరిస్థితుల్లో కూడా ప్రభువు కార్యాలు చేయటంలో ఆసక్తి కలిగి ఉందాం. దేవుడి మాటలను దీవించండి. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ ఫర్ ద వండర్ఫుల్ మెసేజ్. చాలా చక్కగా నాలుగు కుటుంబాలని తీసుకొని వాళ్ళు ఎంత గాడ్లీ ఫ్యామిలీ ఎలా ఉండాలో అని చాలా చక్కగా